ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్ లో అతను రెండవ భాగం. నిజంగా భలే మాట చెప్పావు. నువ్వు చెప్పేటంత వరకు నాకు గుర్తు రాలేదు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో. ఒకసారి ఫోన్ చేయి అంటూ తన జేబులో నుంచి సెల్ ఫోన్ ని తీసి అతని చేతికి అందించాడు. ఫోన్నైతే తీసుకున్నాడు గాని దాన్ని ఉపయోగించలేదు రామ్ సింగ్. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉండడు, కోర్టులో ఉంటాడు. ఇట్లాంటి పనుల గురించి మాట్లాడటానికి మనం ఫోన్లు చేయకూడదు, స్వయంగా పోయి రావటం బెస్ట్, నిదానంగా చెప్పాడు. అంతేనంటావా? అయితే అలాగే పోయొద్దాం అంటూ 2 నిమిషాల్లో క్యారేజ్ని ఖాళీ చేశాడు దీపక్. ఖాళీ గిన్నెల్ని వాష్ బేసిన్ దగ్గరికి తీసుకుపోయాడు జగజీత్. శుభ్రంగా కడిగి రామ్ సింగ్ కి అందించాడు. మనమిప్పుడు జడ్జి ప్రతాప్ వర్మ దగ్గరికి పోవాలి, ముఖం గడుకొని కాస్తంత నీట్గా కనిపించు అంటూ అతనికి చెప్పి సిగరెట్ వెలిగించుకుంటూ తమ కారు దగ్గరికి అడుగులు వేశాడు దీపక్. వేగంగా కదిలింది కారు. 2 క్షణాల్లో గేటును క్రాస్ చేసి మెయిన్ రోడ్డు మీదికి వెళ్ళింది. 15 నిమిషాల్లో కోర్టు బిల్డింగ్ల ముందు ఆగింది. దీపక్ కంటే ముందు దిగి పరుగులాంటి నడకతో ఒక బిల్డింగ్ దగ్గరికి పోయాడు రామ్ సింగ్. అప్పటికీ అరగంట నుంచి తన ముందుకు వచ్చిన ఒక క్రిమినల్ కేసులోని వాదోపవాదాల్ని ఓపికగా వింటున్నాడు జడ్జి ప్రతాప్ వర్మ. కోర్టు గది గుమ్మంలో ప్రత్యక్షమై నమస్కారం చేసిన రామ్ సింగ్ ని ఓరకంటితో చూశాడు. 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని ఆ తర్వాత వింటాను అంటూ అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని వినిపించి సీట్లో నుంచి లేచాడు. ఆయనతో పాటు లేచి నిలబడిన లాయర్స్ ని, క్లయింట్లను అందర్నీ తప్పించుకుని ఆయన ఛాంబర్ దగ్గరికి పోయాడు రామ్ సింగ్. 2 గంటల క్రితమే సురేంద్ర గారితో మాట్లాడాను, మళ్లీ నువ్వొచ్చావేమిటి? నాతో పనేమైనా పడిందా? లోపలికి రమ్మని సైగ చేసి అడిగాడు జడ్జ్. పెద్దయ్య గారి పని కాదు సార్, చిన్నబాబు వచ్చారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నారు, వినయంగా చెప్పాడు రామ్ సింగ్. చిన్నబాబు వచ్చాడా? ఎక్కడున్నాడు? తీసుకురా, వెంటనే ఇక్కడకు తీసుకురా. క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే చెప్పాడు జడ్జ్. పరుగులాంటి నడకతో తమ కార్ దగ్గరికి పోయి ఒకే 1 నిమిషం తర్వాత దీపక్ ని, జగజీత్ ని వెంటబెట్టుకుని వచ్చాడు రామ్ సింగ్. ఛాంబర్ గుమ్మం దగ్గరికి వచ్చి సాదరంగా దీపక్ భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకుపోయాడు జడ్జ్. మీ తాతగారి దయవల్ల చదువుకున్నాను నేను, ఆయన చెలవు మూలంగానే జడ్జినయ్యాను. మీ తాతగారి వంటి మనిషి ఈ భూమి మీద అరుదుగా పుడుతూ ఉంటారు అంటూ ఒక కుర్చీలో కూర్చోబెట్టి, ఏం తీసుకుంటావు, కాఫీ టీ అంటూ టేబుల్ మీది కాలింగ్ బెల్ను నొక్కబోయాడు. వద్దు సార్, ఇప్పుడే భోజనం చేసి వచ్చాను, మీతో ఒక చిన్న పని పడింది అంటూ ఆయన్ను ఆపి గుమ్మంలో నిలబడిన జగజీత్ ని చూపించాడు దీపక్. అతని కథను కూడా వినిపించాడు. అందరి మాదిరిగా జగజీత్ ఒక దొంగని తెలిసినప్పుడు నొసలు విరవలేదు జడ్జ్. వీడు వెళ్లి పోలీసులకు లొంగిపోతే ఆ యాదగిరిని వాళ్లు వదిలిపెట్టేస్తారు, ఈమాత్రం దానికి నాదాకా రావాల్సిన అవసరం లేదు అన్నాడు తాపీగా. ఇతను దొంగతనం చేయలేదు సార్, చేయని దొంగతనాన్ని ఒప్పుకోవటం దారుణం అన్నాడు దీపక్. ఆ మాట నువ్వు నేను చెప్పకూడదు, ఒకసారి దొంగైన వాడు ఎప్పుడూ దొంగే అని పోలీసుల నమ్మకం, మేము కూడా అంతే. వాడు దొంగతనం చేసి ఉండడని అనుకోవద్దు, తడుముకోకుండా అన్నాడు జడ్జ్. జగజిత్ చాలా మంచివాడు, అబద్ధం చెప్పడు, మరోసారి తన నమ్మకాన్ని బహిర్గతం చేశాడు దీపక్. అయితే ఒక పని చెయ్యి, నేను చెప్పానని ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి చెప్పు, జగజిత్ కనిపించిన వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తానని యాదగిరితో లెటర్ రాయించుకుని వదిలేస్తారు, తర్వాత ఈ జగజిత్ కోసం ఇంకా గట్టిగా వెతుకుతారు. ఇవాళ్ల కాకపోయినా రేపైనా ఇతను వాళ్ళకి దొరికిపోవటం డెఫినెట్ అన్నాడు జడ్జ్. దొరకడంకుల్, ముందా యాదగిరిని బయటకు తీసుకువస్తే తర్వాత ఇతను దొంగతనం చేయలేదని ప్రూవ్ చేస్తాం, నమ్మకంగా చెప్పాడు దీపక్. అలా చేస్తే ఇంక కావాల్సిందేముంది, చాలా బాగుంటుంది. మీ తాతగారు మైదాన్పూర్లో పొలం ఖరీదు చేస్తే ఎలా ఉంటుందని నన్ను అడిగారు. ఇంకో 2-3 ఏళ్లలో నేషనల్ హైవేకి బైపాస్ రోడ్ ఆ పొలాల పక్క నుంచే వెయ్యాలని ఒక ప్రపోజల్ ఉందట, వెంటనే వెళ్లి కొనేయమన్నారని చెప్పు. బైపాస్ రోడ్ పడిందంటే ఆ పొలాల వాల్యూ దారుణంగా పెరిగిపోతుంది, ఆలస్యం చేయవద్దని చెప్పు అంటూ కుర్చీలో నుంచి లేచాడు జడ్జ్. తను కూడా లేచి నమస్కారం చేశాడు దీపక్.
నీమీద మీ తాతగారు ఆశలు పెట్టుకున్నారు. మీ అమ్మా నాన్నని చిన్నతనంలో కార్ యాక్సిడెంట్లో చనిపోయిన దగ్గర నుంచి నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచారు. మీకున్న ఆస్తిపాస్తులు ఈ నగరంలో మరెవ్వరికీ లేవు. చక్కగా చదువుకుని మీ తాతగారి పేరు నిలబెట్టాలి. ఇటువంటి చిల్లర మల్లర స్నేహాలు చేస్తూ చదువును చెడగొట్టుకోకు. మీ తాతగారు చాలా బాధపడతారు అని అతని భుజం మీద చెయ్యి వేస్తూ లోగొంతుకతో ఆప్యాయంగా చెప్పారు జడ్జ్. అలాగే చదువుకుంటానంకుల్, తప్పకుండా అంటూ ఇంకోసారి నమస్కారం చేసి ఛాంబర్లో నుంచి బయటకు వచ్చేశాడు దీపక్. నా మూలంగా మీరందరితోనూ మాటలు పడాల్సి వస్తోంది. నాకు బాధగా ఉంది చిన్నబాబు. జడ్జ్ మాటలు చెవిన పడటం వల్ల చిన్నబుచ్చుకుంటూ అన్నాడు జగజీత్. అందరితోనూ మాటలు పడ్డానా? ఎవరితో? జడ్జ్ గారితోనే కదా అన్నాడు దీపక్. ఇందాక రామ్సింగ్ కూడా అలాగే అన్నాడు. రామ్సింగ్ ఎప్పుడూ అలాగే అంటుంటాడు. అతని మాటల్ని మనం లెక్క చేయం. నువ్వు సిటీ బస్ ఎక్కి నెమ్మదిగా మెట్రో కేఫ్ దగ్గరికి రా, మేం స్టేషన్కి పోయి అక్కడికే వస్తాం అంటూ జేబులో నుంచి వ్యాలెట్ని తీసి అతనికి ఒక కరెన్సీ నోటును అందించాడు దీపక్. మోండా మార్కెట్లో మూటలు మోసుకుంటూ బతికే నా వంటి బద్మాష్ మీద మీరు చూపిస్తున్న అభిమానం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను చిన్నబాబు. మీ రుణం ఎలాగోలా తీర్చుకోవాలి. తడైన కనుల్ని తన షడ్ భుజానికి అద్దుకుంటూ గద్గద స్వరంతో అన్నాడు జగజీత్. పిచ్చి పిచ్చి డైలాగులు వేసి ప్రాణాలు తీయకు, పోయి బస్ ఎక్కు అంటూ కార్లో కూర్చున్నాడు దీపక్. ఇంజిన్ని ఆన్ చేసి రెడీగా ఉన్న రామ్సింగ్ యాక్సిలరేటర్ నదిమి ఒక్కసారిగా ముందుకు దూకించాడు. జడ్జి గారిని కలవటం అయిపోయింది, నెమ్మదిగా పోవచ్చు, అంత స్పీడ్ అనవసరం అన్నాడు దీపక్. 3 గంటలకు నేను మళ్లీ మైదాన్పూర్ వెళ్లాలి. ఆలస్యమైతే తాతగారు నా పీక పిసికి చంపేస్తారు. టైం ప్రకారం పనులు జరగకపోతే ఆయనకి పిచ్చి కోపం వచ్చేస్తుందని మీకు తెలుసుగా చిన్నబాబు అంటూ వేగంగా నడిపాడు రామ్సింగ్. అప్పుడే పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వచ్చి తన వెహికల్ వైపు అడుగులు వేస్తున్నాడు యాదగిరిని అరెస్ట్ చేసి పట్టుకువచ్చిన ఇన్స్పెక్టర్. సిటీ స్పీడ్ లిమిట్స్ ని దాటి దూసుకువస్తున్న కార్ను గమనించి నొసలు ముడివేస్తూ అటుకేసి చూశాడు. కీచు ధ్వన్లు చేస్తూ స్టేషన్ ముందు ఆగింది కార్. సురేంద్ర సాబ్ మనవడు చిన్నబాబు మిమ్మల్ని కలుసుకోవటానికి వచ్చారు. స్టీరింగ్ ముందు నుంచి కిందికి దూకి అతని దగ్గరికి పోతూ చెప్పాడు రామ్సింగ్. సురేంద్ర సాబ్ మనవడు చిన్నబాబు నా కోసం వచ్చాడా? వాడెవడు? ఆశ్చర్యంగా అడుగుతూ కార్ వంక చూశాడు ఇన్స్పెక్టర్. అప్పుడు కార్లో నుంచి దిగాడు దీపక్. తాపీగా అడుగులు వేస్తూ అతని దగ్గరికి పోయి తను ఎందుకు వచ్చాడో చెప్పాడు. యాదగిరిని వదిలిపెట్టాలా? నథింగ్ డూయింగ్. జడ్జ్ ప్రతాప్ వర్మగారు చెప్పినా సరే వదలటానికి వీలు పడదు. సిమ్రాన్ సేట్ మా మీద చాలా ఒత్తిడి తీసుకువస్తున్నాడు. 10 లక్షల దొంగతనమంటే మాటలు కాదు. టీవీ ఛానల్స్ వాళ్ళకి తెలిస్తే మాకు మాటొస్తుంది నిర్మోహమాటంగా చెప్పాడు ఇన్స్పెక్టర్. జడ్జి గారు చెప్పినట్లు యాదగిరితో కాగితం రాయించుకుని అతన్ని వదిలేయండి. ఆ తర్వాత జగజీత్ మీకు దొరికితే చావగొట్టి చెవులు ముయ్యండి. యాదగిరిని వదిలిపెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా నెమ్మదిగా అన్నాడు దీపక్. విపరీతమైన కోపంతో ఎర్రగా కందిపోయింది ఇన్స్పెక్టర్ ముఖం. ఇబ్బందులు పడాల్సి వస్తుందా? ఎలా పడాల్సి వస్తుందో నేను చూస్తాను. ఎవర్రా అక్కడ? ఇతన్ని తీసుకుపోయి యాదగిరి పక్కనే కూర్చోబెట్టండి. అతన్ని కూడా 2 తీతలు తీద్దాం అంటూ స్టేషన్లో నిలబడి ఉన్న కానిస్టేబుల్స్ కి సైగ చేశాడు. రావటమైతే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చారు కానిస్టేబుల్స్. కాని దీపక్ని పట్టుకోవటానికి మాత్రం ఉత్సాహం చూపలేదు వాళ్ళు. సార్, ఇతను సురేంద్ర గారి మనవడు సార్. ఈ బాబును మనం స్టేషన్లో కూర్చోబెట్టకూడదు. ఏమైనా ఉంటే సురేంద్ర గారితో మాట్లాడాలి. చిన్న కంఠంతో సర్ది చెప్పటానికి ట్రై చేశాడు ఒక కానిస్టేబుల్. ఆ మాటలు అస్సలు తన చెవులకు చేరనట్లే గొంతు చించుకుని గావురుమని అరిచాడు ఇన్స్పెక్టర్. సురేంద్ర అంటే ఏమైనా కొమ్ములు మొలిచిన మనిషా? ఆయన మనవణ్ణి లోపలికి నెడితే ఏం చేస్తాడు? తలతీసి మొలవేస్తాడా? ముందు నేను చెప్పిన పని చేయండి. కమాన్, మూవ్. ఖంగుమంటున్న కంఠంతో ఆర్డర్ పాస్ చేశాడు. దిగులు నిండిన కళ్లతో దీపక్ వంక చూశారు కానిస్టేబుల్స్ అందరూ. మీ పని మీరు చేయండి. మీ అధికారి చెప్పినప్పుడు చెయ్యక తప్పదు కదా. నన్ను తీసుకుపోయి లోపల కూర్చోబెట్టండి. వారితో పాటు లోపలికి పోవటానికి రెడీ అవుతూ అన్నాడు దీపక్. కొంచెం వెనుకగా నిలబడి ఆ మాటలన్నీ వింటున్న రామ్సింగ్ వెంటనే తన దగ్గర ఉన్న సెల్ఫోన్ని బయటికి తీసి ఒక నెంబర్ని ప్రెస్ చేశాడు. హలో, ఎవరు? ఎస్పీ కోదండపాణిగారి నెంబరేనా ఇది? అవతలి పక్క నుంచి వినవచ్చిన కంఠాన్ని వినగానే అడిగాడు.
అవుననే చెప్పింది కాబోలు ఆ కంఠం. అవును సార్, నేను సురేందర్ గారి డ్రైవర్ రామ్సింగ్ ని మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ ఇన్స్పెక్టర్ మా చిన్నబాబు గారిని స్టేషన్లో కూర్చోబెడుతున్నాడు. మీరు వెంటనే రావాలి. ఆలస్యమైతే ఈ విషయాన్ని నేను మా పెద్దబాబు గారితో చెప్పాల్సి వస్తుంది అన్నాడు. అవతలి కంఠం చెప్పిన మాటల్ని వినగానే పెట్రోమాక్స్ లైట్ మాదిరి వెలిగింది అతని ముఖం. ఇస్తున్నాను సార్, ఫోన్ మీ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తున్నాను అంటూ ఆ ఫోన్ని ఇన్స్పెక్టర్ వైపు జాపాడు. అతని వంక చాలా ఆశ్చర్యంగా చూస్తూ యాంత్రికంగా ఆ ఫోన్ని అందుకుని అవతలి నుంచి పిడుగులు పడిన శబ్దం వినవచ్చినట్టు అదిరిపడ్డాడు ఇన్స్పెక్టర్. అలాగే సార్, వదిలేస్తాను సార్. అబ్బాబే, అటువంటిదేమీ లేదు సార్. కాగితం రాయించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడే పంపించేస్తాను సార్ అంటూ ఫోన్ ఆఫ్ చేసి రామ్సింగ్ కిచ్చేశాడు. మా చిన్నబాబు ఎండలో నిలబడే ఉన్నాడు. క్లుప్తంగా కామెంట్ చేశాడు రామ్సింగ్. అరే, ఇంకా అలాగే చూస్తూ నిలబడతారేమిట్రా, ఆ యాదగిరిని వదిలేయండి అంటూ కానిస్టేబుల్స్ కి చెప్పి, మీరు వెళ్ళిపోండి సార్, వాడిని వదిలేస్తాను అని దీపక్తో అన్నాడు ఇన్స్పెక్టర్. మీకు అనవసరమైన శ్రమ ఇచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీరు అన్యథా భావించకపోతే యాదగిరిని నేను వెంటబెట్టుకుపోతాను, ఇన్స్పెక్టర్తో సౌమ్యంగా చెప్పాడు దీపక్. స్టేషన్ లోపలికి పోతున్న కానిస్టేబుల్స్ వెనుకే తను కూడా లోపలికి పోయాడు ఇన్స్పెక్టర్. లోకప్లో కూర్చుని ఉన్న యాదగిరిని స్వయంగా బయటికి పంపించి తన కుర్చీలో కూలబడ్డాడు. తలనొప్పిగా ఉందా సార్, ఛాయ్ తెప్పించమంటారా? వినయంగా అడిగాడు అతన్ని హెడ్ కానిస్టేబుల్. ఎవరి చిన్నబాబు, ఎవరితని తాత? ఆఫ్టర్ఆల్ ఒక దొంగ కోసం జడ్జి గారితోనూ మన ఎస్పీ గారితోనూ రికమెండేషన్ చేయించటమేమిటి? అసలు వాళ్ళెవరు? తలపట్టుకుంటూ అడిగాడు. మీరు త్వరగా పని పూర్తి చేశారు కాబట్టి ఇక్కడతో ఆగిపోయింది కథ. ఆలస్యం చేసి ఉంటే మన డీజీపీ గారే స్వయంగా వచ్చి ఉండేవాళ్లు. సురేంద్ర సాబ్ అంటే సామాన్యుడు కాదు సార్, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. ఆల్ రైట్, యాదగిరిని స్టేషన్లో నుంచి బయటకు తీసుకురావడం సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఐఎమ్ హ్యాపీ. ఇక నీ విషయం మాత్రమే మిగిలిపోయి ఉంది. ఒకసారి మనం మీ మార్కెట్ దగ్గరికి పోయి వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తోంది, ఏమంటావు? పేవ్మెంట్ మీద ఉన్న ఒక కరెంట్ పోల్ దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు దీపక్. ముందు యాదగిరిని వాళ్ళింటికి పంపించేద్దాం చిన్నబాబు, ఇంటి దగ్గరే తన భార్య గగ్గోలు పెట్టేస్తోందట నెమ్మదిగా అన్నాడు జగజీత్. వ్యాలెట్ని మరోసారి బయటికి తీసి ఒక కరెన్సీ నోటును యాదగిరి చేతుల్లో అతి బలవంతంగా పెట్టాడు దీపక్. ఆటోలో వెళ్ళు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటీ బస్సులో పోలేవు, కళ్ళు తిరిగి కింద పడిపోతావు. ఏదైనా మెడికల్ షాప్లో ఒళ్ళు నొప్పులకు మంచి మాత్రలు తీసుకో, నీ నొప్పులు 4-5 రోజులుంటాయి అంటూ అతన్ని రోడ్డు మీదికి నెట్టాడు. మనం కూడా ఆటోలో వెళదాం చిన్నబాబు, ఉన్నట్టుండి ఒక్కసారిగా అన్నాడు జగజీత్. ఆటోలో వెళతామా, నీక్కూడా కళ్ళు తిరుగుతున్నాయా ఏమిటి? చివరికంటా కాలిన సిగరెట్ని అవతలికి విసిరేస్తూ అడిగాడు దీపక్. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు చిన్నబాబు. మీరు చెత్త రోడ్డు మీద లెఫ్ట్ రైట్ కొట్టడం నామోషి. మొండా మార్కెట్ ఇంకా చాలా దూరం, అంత దూరం మీరు నడవటం కష్టం అన్నాడు. ఆటోలో వద్దు, సిటీ బస్సులో పోదాం. దగ్గర్లో కనిపించిన బస్టాప్ వైపు తిరుగుతూ అన్నాడు దీపక్. సిటీ బస్సా? మీరు సిటీ బస్సులో ఎక్కడమా? మీ రామ్సింగ్కి ఈ మాట తెలిస్తే పక్కనే ఉన్నందుకు నా పీక పిసిగి చంపేస్తాడు. వద్దు బాబు, ఆందోళన అధికమైపోతుండగా అన్నాడు జగజీత్. అతని మాటలు అస్సలు తనకు వినబడనట్లు బస్టాప్ దగ్గరికి పోయాడు దీపక్. అప్పుడే అటుగా వస్తున్న ఒక బస్ని చూసి, కమోన్, అది చాలా రష్గా ఉంది, ఈ స్టాప్లో ఆగదు, అయినా సరే మనం క్యాచ్ చేయాలి అంటూ ఎదురు పరిగెత్తాడు. అబద్ధం అంటూ ఏమీ లేదు అతని మాటల్లో. కిటకిటలాడిపోతున్నదా బస్సు ప్రయాణీకులతో. 6 డజన్ స్టాపుల్ని దాటిన తర్వాత లోపలికి పోయి నిలబడే వెసులుబాటు లభించింది వారిద్దరికీ. అప్పుడు టికెట్లు తీసుకున్నాడు దీపక్. ఆ తర్వాతి స్టాప్లో దిగిపోయాడు. అతని వెనుకే కిందికి దిగిన జగజీత్ని గమనించి, అరే భాయ్, పోలీసులు నీకోసం వెతుకుతున్నారు, కనిపించావంటే కాళ్ళు చేతులు విరగేసి వెంట తీసుకుపోతారు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ హెచ్చరించాడు అతనితో పాటు మూటలు మోసే కూలీ ఒకతను. సిమ్రాన్ శెట్ ఇప్పుడెక్కడున్నాడు, మార్కెట్లో ఉన్నాడా? విసుగ్గా అడిగాడు జగజీత్. అవు, మార్కెట్లో ఉన్నాడు, మార్కెట్లో ఉండకుండా ఇంకెక్కడికి పోతాడు బే అన్నాడా కూలీ.